ర్యాగింగ్ ఘటనలో జూనియర్లపై దాడి చేసిన సీనియర్లపై వేటు వేస్తూ నూజివీడు IIIT సంచలన నిర్ణయం తీసుకుంది. 15 మంది విద్యార్థులపై సంవత్సరం వేటు వేయడంతో పాటు మరో 6 విద్యార్థులను శాశ్వతంగా బహిష్కరించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, యాజమాన్యం అంత సీరియస్ గా డెసిషన్ తీసుకోవడానికి అసలు కారణం ఏంటి? రోజా, నూజివీడు IIIT గత కొన్ని నెలలుగా సీనియర్లు జూనియర్లపై వేధింపులు పాలన అనేది కొనసాగుతూనే ఉంది. ర్యాలింగ్ చేయడంతో పాటు వారిపైన భౌతికంగా కూడా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నటువంటి నూజివీడు IIIT యాజమాన్యం మొత్తం 54 విద్యార్థుల పైన వేటు వేసింది. వీరిలో 15 మంది పైన శాశ్వతంగా వేటు వేసింది. మరో 6 పైన కూడా చర్యలు తీసుకుంది. మొత్తం 24 పైన తాత్కాలికంగా వేటు అనేది వేసింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది ఒక సంచలనమైన నిర్ణయం అనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నూజివీడు IIIT ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అయితే గత కొన్ని నెలలుగా జూనియర్ల పైన సీనియర్ల వేధింపులు అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసులు కూడా పలుమార్లు కళాశాలలో జరిగినటువంటి గొడవల్లో సర్ది చెప్పడానికి చాలా సార్లు పోలీసులు కూడా నూజివీడు IIIT వెళ్ళడం జరిగింది. అయితే ఈ దీనికి ఎట్లాగైనా సరే చెక్ పెట్టాలి, వివాదాలు చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే నూజివీడు IIIT యాజమాన్యం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. మొత్తం 54 విద్యార్థుల పైన వేటు వేసింది. వీటిలో 6 విద్యార్థుల పైన శాశ్వతంగా వేయగా మరో 13 పైన మాత్రం సంవత్సరం పాటు వేటు వేస్తూ ప్రకటించింది. 24 విద్యార్థుల పైన మాత్రం ఈ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వరకు వాళ్ళకి మినహాయింపు ఇచ్చింది. ఇచ్చి తర్వాత అప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్ అనేది మారకపోతే తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే మాత్రం యాజమాన్యం అనేది నిర్ణయం తీసుకుని ఉన్నది. మొత్తానికి చూసుకున్నట్లయితే నూజివీడు IIIT తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంత మంది పైన ఒక యూనివర్సిటీలో ఎంత మంది పైన వేటు వేయటం అనేది ఒక సంచలనం అనేది చెప్పాలి రోజా. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.